కబ్జాదారుడుమైన పల్లి డౌన్ డౌన్ భూ కబ్జాదారుడుమైన పల్లి డౌన్ డౌన్ టిఆర్ఎస్ డౌన్ డౌన్ టిఆర్ఎస్ గుండాయిజా 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 డౌన్ డౌన్ టిఆర్ఎస్ డౌన్ డౌన్ अरे आओ आपके पार कर మైనంపల్లి హనుమంతరావు డౌన్ డౌన్ కబ్జా కోరు మైనంపల్లి హనుమంతరావు డౌన్ డౌన్ కబ్జా కోరు హనుమంతరావు డౌన్ డౌన్ మైనంపల్లి హనుమంతరావు డౌన్ డౌన్ మైనంపల్లి హనుమంతరావు డౌన్ డౌన్ नमस्कार మైనంపల్లి డౌన్ డౌన్ మైనంపల్లి డౌన్ డౌన్ మైనంపల్లి డౌన్ డౌన్ మైనంపల్లి డౌన్ డౌన్ మైనంపల్లి మైనంపల్లి నిన్న మల్కాజ్గిరిలో స్వతంత్ర వేడుకలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముగ్గురు కౌన్సిలర్లు ఎమ్మెల్యేతో సహా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనుకోకుండా టిఆర్ఎస్ గుండాలు నువ్వు మొన్నటి వరకు మా మీద అవినీతి ఆరోపణలు చేసినావని చెప్పేసి శ్రవణ్ అనే కార్పొరేటర్ మీద దౌర్జన్యం చేసి కొట్టడం జరిగింది. ఆసుపత్రి పాలైన శ్రవణ్ను చూడడానికి వెళ్ళినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చిండు. మీ టిఆర్ఎస్ లాగా మేము భూ కబ్జాలు చేసి అధికారం రాలేదు బిడ్డ, జర జాగ్రత్త, బీజేపీ కార్యకర్తల దగ్గరకు వస్తే నీ అంతు చూస్తాం, నిన్ను జైలుకి పంపిస్తామని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినాక ప్రెస్ మీట్ పెట్టిన మైనంపల్లి హనుమంతరావు చాలా దూషించి వ్యక్తిగత ఆరోపణలు చేసి నువ్వు కార్పొరేటర్కి వెళ్ళి వచ్చినావు, కౌన్సిలర్లకి వెళ్ళి వచ్చినావు, నీ చెటాకు మాంసం లేదు, నువ్వేం వీక్తావు, నువ్వు రకరకాలుగా దూషించుకుంటూ మాట్లాడిండు. ఇది ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మైనంపల్లి హనుమంతరావు నిన్న వారి గుండాలతోని ఏదైతే దాడి చేయించారో ఇది ప్రజాస్వామ్యంలా నడవదు గాక నడవది. బిడ్డ ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, నిన్ను మెదకులదంతే మల్కాజ్గిరిలో పడ్డావు, ఇలా ఆడదంటే మాట్లాడుతూ ఉన్నావో అది మంచిది కాదన్న విషయాన్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాం. నీ బతికేందో అందరికీ తెలుసు. నీ భూ కబ్జాలు, నీ రౌడీయిజం ఇవన్నీ దోపిడీ చేస్తూ ఇలా బండి సంజయ్ గారిని అనుచితంగా ఏదైతే మాట్లాడుతూ ఉన్నావో ఖబర్దార్ బిడ్డ అని చెప్తూ ఉన్నాం. బండి సంజయ్ ఒక నీతి నిజాయితీగా
అనగారిగల వర్గాల నుంచి ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఇయాల ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎదిగాడంటే కొంచెం అర్థం చేసుకో. సిగ్గులేని మాటలు మాట్లాడొద్దు. నీవు ఈ పల్లెలల్లో భూములు కబ్జాలు పెడితే ఈ మాటలకు బేషరతుగా బండి సంజయ్ గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.